ఒక గ్రామంలో ఒక తాడు పైన విన్యాసం చేస్తున్నాడు ఒక గొప్ప వ్యక్తి. ఆ తాడు పైన విన్యాసం చేస్తున్న ఆ వ్యక్తి మరి ఆ అవతల వైపు కొంచెం మొదలుపెట్టి అవతల వైపు తాడు దగ్గరికి నడుస్తున్నాడు. అటు వస్తున్నాడు, ఇటు వస్తున్నాడు, మరల కర్ర చేత్తో పట్టుకున్నాడు. అటు నడుస్తున్నాడు, ఇటు నడుస్తున్నాడు, అందరూ చప్పట్లు కొడుతున్నాడు. కేకలు, కేరింతలు పెద్ద పెద్దగా వస్తున్నాయి. కనుక ఆయన ఏమన్నాడంటే, నేను ఇంతసేపు తాడు యువతల నుంచి మొదలుపెట్టి అవతల వరకు వెళ్ళాను కదా, ఇప్పుడు మీలో ఎవరైనా సరే మీరు ఈయన వస్తే నేను మిమ్మల్ని కూర్చొని పెట్టుకుని ఆ భుజాల మీద కూర్చోబెట్టుకొని మిమ్మల్ని నేను తాడు మీద నడుస్తానని చెప్పాడు. చూడండి, చాలామంది అందరు ఉన్నారు కానీ అక్కడ ఎవరే కానీ ముందుకు రాలే. ఎవరే కానీ ముందుకు రాకపోయేసరికి అప్పుడు ఒక చిన్న పిల్లవాడు బయటికి ఇలా వచ్చాడు. బయటకు వచ్చి నేను వస్తానన్నాడు. కనుక నేను వస్తానని చెప్పేసరికి ఆ పిల్లవాడు వచ్చాడు, భుజాల మీద ఎక్కించుకున్నాడు. భుజాల మీద ఎక్కించుకొని ఆ తాడు నుంచి అవతల నుంచి మొదలుపెట్టి అవతల వరకు నడిచాడు. తర్వాత కిందకు దించాడు. అందరు ప్రెస్ మీడియా అందరూ ఆ పిల్లవాడి దగ్గరకు వచ్చారు. రే, నీకు ఎందుకు రా, అంత ధైర్యం ఎందుకు, కింద పడితే ఏమనుకున్నావు, నీ తల్లిదండ్రులు ఏమంటారు, నీకు సిగ్గు లేదా అని అతన్ని తిడుతున్నారు. ఎందుకంటే కింద పడితే ప్రమాదం, ఎంత ప్రమాదం, అతడేదో జీవితం కోసం, జీవన ఆధారం కోసం చేసుకుంటున్నారా, నీకెందుకు అన్నప్పుడు ఆ పిల్లన్నాడు, ఆయన ఎవరో కాదు, ఆ విన్యాసం చేసిన వాడు ఎవరో కాదు, ఆయన మా నాని, ఆయనైనా కింద పెడతాడు కానీ నన్ను మాత్రం కింద పడనీయడు. ఆ నమ్మకమే, మా తండ్రి గారి పేరు ఉన్న నమ్మకమే నేను వెళ్ళానని చెప్పినప్పుడు అందరూ అక్కడ మౌనమైపోయారు వచ్చిన వారంతా. కానీ మనం గమనిస్తే మనం ఎవరిపైన నమ్మకం పెట్టుకుంటున్నాం, మన నమ్మకం పెట్టుకున్న వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నాడా, మనం నమ్మిన వ్యక్తి మనల్ని ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని ఎప్పుడైతే గమనించుకుంటామో మనం కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకుంటాం. కనుక వాటికి మోటివేషన్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ కంటెంట్ వీడియో.